లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ సమంత మళ్ళీ జోడీగా తెర మీదకి రాబోతున్నారు. మజిలీ నిన్ను కోరి వంటి సున్నితమైన ప్రేమ కథలతో ప్రేక్షకులకు చేరువైన శివ నిర్మాణ దర్శకత్వంలో విజయ్ సమంత కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇవాల హైదరాబాద్ లో జరిగింది. విజయ్ దేవరకొండ 11వ ప్రాజెక్ట్ గా ఈ సినిమా సిద్ధం కానుంది. ఇప్పటికే వీరిద్దరు మహానటిలో కలిసి నటించి మెప్పించారు కూడా. ఆచార్య సినిమా ప్రమోషన్లో ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివను పొగిడారు హీరో రామ్ చరణ్. కొరటాల పరిశీలన శక్తి అద్భుతంగా ఉందని చెప్పారు. అందుకే టెంపర్ జనతా గారి చిత్రాలు పోల్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్లో భారీ వైవిధ్యం కనిపించగా శ్రీమంతుడిలో మహేష్ భిన్నంగా కనిపించాడని చెప్పారు. జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ పాత్ర తనకు బాగా నచ్చిందని, ఇప్పుడు ఆచార్యలో కూడా అదే అనుభూతిని పొందానని చెప్పాడు రామ్ చరణ్. తన 169వ సినిమాపై వస్తున్న రూమర్స్ పై తలైవా రజనీకాంత్ స్పందించారు. బీస్ట్ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితం కావడంతో రజనీ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారంటూ పుకార్లు వచ్చాయి. తలైవా 169వ చిత్రం వేరే దర్శకుడితో చేయబోతున్నారని నెట్టింట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ నెల్సన్తో ఫోటోను ట్విట్టర్లో కవర్ పేజీగా పోస్ట్ చేశారు. పానిండియా హీరో యశ్ తన మనసులో మాటను బయటపెట్టాడు. తనకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేతో నటించాలని ఉందని చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్ 2 సక్సెస్ ఇంటర్వ్యూలో యశ్కు మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు, ఎవరితో మీరు స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని అడగ్గా దీపికా పేరు చెప్పేశారు. ఆమె నటన చాలా బాగుంటుందని, ఆమె సినిమాలను చూస్తూ ఉంటానని చెప్పాడు యశ్. కేజీఎఫ్ 2 తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. దీంతో ఆయన నెక్స్ట్ సినిమా సలార్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ స్కేల్ ని మార్చాలని నిర్ణయించినట్టు గుసగుస వినిపిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత సలార్ ఇప్పుడు బాగా అప్గ్రేడ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. నిర్మాత విజయ్ కిరంగదూర్ సినిమాను మరింత అద్భుతమైన విజువల్స్తో, హాలీవుడ్ రేంజ్ వేఫెక్స్తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దడానికి బడ్జెట్ను కూడా గణనీయంగా పెంచాలని నిర్ణయించుకున్నారని టాక్. టాలీవుడ్లో బంపర్ ఆఫర్ కొట్టేసింది కొత్త హీరోయిన్ శ్రీలీల. రవితేజ సరసన ధమాకా, నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల మహేష్ బాబు త్రివిక్రమ్ చిత్రంలో ఒక్క హీరోయిన్గా ఎంపికైంది. నితిన్ దర్శకుడు వక్కంతో వంశీ సినిమాతో పాటు కిరీటి హీరోగా నటిస్తున్న తెలుగు కన్నడ ద్విభాష చిత్రాన్ని ఖాతాలో వేసుకుంది. ఆమెను మరికొన్ని చిత్రాలకు సంప్రదించారని కూడా సమాచారం వస్తోంది. శాకుంతలం సినిమా కోసం సమంత స్పెషల్ కేర్ తీసుకుంది. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో తొలిసారిగా పౌరాణిక పాత్రలో నటిస్తుండటంతో బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. రియాలిటీకి దగ్గరగా ఉండేలా పురాణ కాలం నటి సాధారణ భంగిమలు, మనోహరమైన నడకపై స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇందుకోసం దాదాపు 3 నెలల పాటు శిక్షణ పొందినట్లు సమాచారం. సినీ నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మధుర అనుభూతులు ఆస్వాదిస్తున్నారు. తన బిడ్డకు స్వాగతం పలుకుతూ ఒక భావోద్వేగ పోస్ట్ కూడా పెట్టారు కాజల్. తన బిడ్డ నీల్ను ప్రపంచంలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. నీల్ మొదటిసారి తన ఛాతిపై పడుకున్నప్పటి క్షణం జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. ఆ ఒక్క క్షణం తాను ప్రేమకు సంబంధించిన లోతైన భావన పొందానని, జీవితాంతం తాను పూర్తి చేయాల్సిన బాధ్యతను గుర్తు చేసుకున్నానని చెప్పారు కాజల్. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నికోజస్లో కూతురి పేరు బయటకు వచ్చింది. తమ కూతురుకు మాల్టీ మేరీ చోప్రా జోనస్ అని నామకరణం కూడా చేశారు. ఈ పేర్లో మాల్టీ అంటే పువ్వు అని అర్థం. అంతేకాకుండా ప్రియాంక తల్లి మధు మాల్టీ నుంచి మాల్టీ అని తీసుకున్నారట. ఇక మేరీ అనేది జోనస్ తల్లి పేరు. రెండు కుటుంబాల పేర్లు కలిసి వచ్చే విధంగా అందమైన పేరును తన బిడ్డకు పెట్టుకుంది ప్రియాంక. వారం రోజులుగా సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహానికి గురైన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా సారీ చెప్పారు. ఇకపై టొబాకో బ్రాండ్లను ప్రమోట్ చేయాలని చెప్పారు. విమల్ ఇలాచి మసాలా యాడ్ కూడా పొగాకు సంబంధించింది కాదన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో అలాంటి యాడ్స్లో నటించినట్టు చెప్పారు. ప్రస్తుతం లీగల్ అగ్రిమెంట్ ఉన్నంతకాలం యాడ్ ప్రసారమవుతుందని స్పష్టం చేశారు అక్షయ్ కుమార్. ఈ యాడ్కు సంబంధించి ఎండార్స్మెంట్ ఫీజు ఒక గొప్ప కార్యానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు.